ఆకుల రమేష్ అన్న గారిని కూడా సాధారణంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. రావాలన్న ప్లీజ్. రమేష్ అన్నను ఆకుల రమేష్ అన్న గారిని వేదికపైకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. ఈ కార్యక్రమానికి ఉద్దేశించి హనంకొండ మాజీ ఎమ్మెల్యే ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మన ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మన ఫైర్ బ్రాండ్ బొడియ శోభక గారిని వారిని రెండు నిమిషాలు మాట్లాడాల్సిగా కోరుచున్నాం. భారతీయ జనతా పార్టీకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం శ్రీ ఆగల రమేష్ అన్న గారికి భారతీయ జనతా పార్టీ కుటుంబంలోకి స్వాగతం సుస్వాగతం. మాన్యని మహేందర్రావు గారిని కూడా భారతీయ జనతా పార్టీ కుటుంబంలోకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. అలాగే మాజీ ఎంపీటీసీ సంపద గారిని కూడా భారతీయ జనతా పార్టీకి సాధారణంగా ఆహ్వానిస్తున్న వారికి అన్నగారు కండువ కప్పి సాధారణంగా పార్టీలోకి ఆహ్వానిస్తారు. అన్నగారు సీనియర్ నాయకులు మాకు మార్గదర్శకుడు సంపదన్న గారిని కూడా సాధారణంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. శోభక్క గారు వారి ప్రసంగాన్ని కొనవలసిందిగా కోరుచున్నాం. జై బీజేపీ, జై ఇటలా. ఏమైందక్క, ఎండ కొట్టింది కదా మనకు, ఒక్కసారి గట్టిగా అందాం అంతేనాక. జై ఇటలా, జై బీజేపీ, కమల పువ్వు గుర్తుకే, బండి సంజయ్ గారి నాయకత్వం. అన్నతోటి ఉద్యమంలో మొదటి నుండి ఉన్నటువంటి సంపత్రావు గారు ఈరోజు మాజీ మండల అధ్యక్షులు, టిఆర్ఎస్ పార్టీ మాజీ మండల అధ్యక్షులు, మొదటగా ఉద్యమం నాడున్నటువంటి సంపత్రావు గారు ఈరోజు మాజీ మంత్రి వైద్యులు ఈటల రాజేందర్ గారి ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీకి సాధారణంగా వారికి ఆహ్వానిస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మీరు కండువా తీసుకున్నారు. రమేష్ అన్నను ఆకుల రమేష్ అన్నను వారిని రెండు నిమిషాలు మాట్లాడుకోవచ్చున్నాం. నగరం గ్రామ ప్రజలకు, నా తోటి మిత్రులకు, బీజేపీ కార్యకర్తలకు, వేదికపై ఉన్న పెద్దలకు, మంత్రివర్యులు ఈటల రాజేందర్ గారికి, బొడిగ శోభక్క గారికి, ధర్మన్న గారికి, సంపదరావు గారికి, వివిధ బీజేపీ నాయకులకు, అయ్యా మనకు కొన్ని సంవత్సరాలుగా ఇక్కడ ఈటల రాజేందర్ గారిని చూస్తున్నాం. ఎన్నో సంవత్సరాల నుండి ఇక్కడ ఎంత సేవ చేసిండు అనేది అందరికీ తెలుసు. కానీ ఆవేదన నాకే జరిగింది, బాధ నాకే జరిగింది, ఆయన వల్ల కాదు నాకు జరిగింది, ఇక్కడున్న లీడర్ల వల్ల జరిగింది. ఎన్నో రోజుల నుంచి ఏం జరిగింది అనేది అందరికీ తెలుసు ఇక్కడ. కానీ ఈ నగరం గ్రామ ప్రజలు సారి చేసిండు అని ఏ రోజులు కూడా నేను అనుకోలేదు. ఇప్పటి వరకు ఇక్కడున్న లీడర్స్ కానీ, ఇక్కడున్న కార్యకర్తలు కానీ అందరూ మనకే సపోర్ట్ చేశారు. ఒక ఇండిపెండెంట్గా పోటీ చేసి వాళ్ళ మీద నిగ్గుకొని వచ్చిన రోజులు ఉన్నాయి మనం. కానీ ఈరోజు సార్నే బయటికి పంపి మళ్ళీ ఒక వర్గంగా తయారయ్యి సారి మీదనే అభండాలు వేస్తున్నారు. మనం మొన్న చూసినాం కొంతమంది నాయకులు మీడియా ప్రెస్ మీట్లో కూడా మాట్లాడారు. ఏమని మాట్లాడారు, మేము సారు దగ్గరికి పోతే మంచిళ్ళు అన్నం తప్ప, తిన్నవా మంచిళ్ళు అయినవా తప్ప మేము 5 పైసలు పని చేసుకోలేని అడిగిన రోజులుంటాయి ఇక్కడ మీడియాలో. అంటే ఎంత దుర్మార్గం ఇది, ఎంత అన్యాయం ఇది. రోడ్లు చేసుకున్నారు, కాలువలు చేసుకున్నారు, పనులు చేసుకున్నారు, అన్ని చేసుకొని కూడా అన్నం తప్ప మాకు నీళ్ళ పేరు లేదంటారు మీడియా ప్రకారంగా. ఆ నాయకులే ఆ రోజు, ఆ నాయకులే ఈ రోజు, ఆ నాయకులే
अंत सारी इंत दुष्पराचार सारे अने अंदर तल पद्धति संवसरा चूस्त दाने चूसकोनी दयचे सारी कारे राष्ट्रीय दिखूच ఈ యొక్క ఈటల రాజేందర్ గెలుపు మన హుజరాబాద్ కాదు నేను స్టేజ్ ఎక్కినంటే నా మీద ఎంత టార్గెట్ ఉందో తెలుసు నాకు ఈ విషయం కానీ దీనికి నేను భయపడతలేను నా మీద ఏమన్నా చేయనిగా బయటికి వచ్చేసినా ఊకుండే ప్రసక్తి లేదు సార్ని గెలిపియడమే అంతిమ తీర్పుగా సార్ని గెలిపియడమే ఇక్కడ నగరం నుంచి 100% మీ సపోర్ట్ చేస్తో పర్లేమన్నా చేయనిగా నాతోని ప్రజలు ఉన్నారు ప్రజలతో నేను ఉన్నా దయచేసి ఈ ఒక్కసారి సారి గెలుపుకుందాం మనం చేసి నగరం ప్రజలకు వినయించుకుంటున్నారు జై హింద్ జై బీజేపీ సీనియర్ నాయకులు సంపత్రావు గారిని 2 నిమిషాలు మాట్లాడాల్సి కూర్చున్నారు గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు మన ప్రజల హృదయాల గుండెలలో హుజరాబాద్ కాన్స్టిట్యూషన్ లో ప్రతి ఒక్క వ్యక్తిల నిలచి ఆదరాభిమానులు ఉన్నటువంటి ఇటల్ రాయందర్ గారికి మరియు చొప్పదండి ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే బొడిగ శోభ గారికి మరియు మన జమ్మికుంట మండల్ ఇన్చార్జ్ ధర్మారావు గారికి మరియు మా దగ్గర ఉన్నటువంటి మన పోల్సాన్ రఘురావు గారు వెర్సాల లింగారావు గారు రాజేందర్ గారు వారితో ఉన్నటువంటి కార్యకర్తలు వాళ్ళందరికీ నగరం తరపున నగరం ప్రజలకు తెలియజేయను ఏమనగా దాదాపు నా గురి నేను చెప్పుకునేటువంటిది మీకు తెలుసు దాదాపు నేను ఉద్యమంలో నన్ను ఒకసారి పోలీసోళ్ళు తీసుకుపోయి మాల మీద తీసుకుపోయి ఇప్పటికి నా కాళ్ళు రెక్కలు కాళ్ళ మీద దొక్కితే ఇప్పటికి సో నేను అదేనా పిల్లలు బాగుపడాలి పిల్లల భవిష్యత్తు బాగుపడాలని దామోదరుడి అటువంటి ఒక నేను ఒక్కనతి దామోదరుడి ఉద్యమంలో దామోరుడు ఎంత చేసినా ఈటల ఎంత చేసినా కానీ నేను భయపడకుండా అప్పుడు ఉద్యమంలో ఈటల రాజేందర్ గారు ఎంబరుండి ఎన్ని వడ్డలకు లేకుండా ఈటల రాజేందర్ గారిని అత్యధిక మేయర్తో గెలిపించినటువంటి ఒక సంగతి మీకు తెలుసు అప్పటి వర నుంచి ఇప్పటి వరకు సుధా మొన్న సుధా నాకు ఎన్నో ఒత్తిళ్లు ఎంతో టార్చరు హైదరాబాద్లో టార్చరు హుజరాబాద్లో టార్చరు ఎక్కడో టార్చరు ఏదో పైసలు ఆశ ఏదో చూపినా కానీ నేను ఇప్పుడు ఎక్కడ నేను లొంగలేదు గౌరవం మీరు ఒక్కటే గమనించాలి దళిత బిడ్డలు కానీ ప్రజలు కానీ ఆనాడు దాదాపు కాన్స్టిట్యూషన్లో మన హైదరాబాద్లో 19 మంది ఎమ్మెల్యేలు దళిత ఎమ్మెల్యేలు ఉన్నారు ఒక్కరికన్నా పదవి ఇచ్చిన ఉందా చెప్పండి ఒక ఉప ముఖ్యమంత్రి ఇచ్చి రాజయ్య గారిని ఏదో నెపం పెట్టి ఆ నెపంతో తీసేసి నెపం తీసేసిండు హైదరాబాద్లో నడిపొడ్డున అంబేద్కర్ విగ్రహం అని చెప్పి 160 ఇట్ల విగ్రహం పెడతానని చెప్పి ఇప్పటికి 7 సంవత్సరాల నుంచి ఒక నాడైన దండేసిండా మీరు అడగండి సభాముఖంగా వేసిండా చెప్తే నేను దేనికైనా దానికి ఇక్కడ ముక్కురక్క ఈనాడు పరిస్థితి పిల్లలు బజార్లో పడిపోయినరు ఉద్యమంలో ఉన్నటువంటి అమరవీరులు అయినటువంటి పిల్లల వాళ్ళ తల్లులు కుటుంబం అంతా బజార్లో పడి గోరు గోరు నేడుస్తున్నారు ఒకరికి ఉద్యోగాలు లేవు ఒకరికి అది లేవు పూడభూమి ఉన్నటువంటి చిన్న తల్లుల పిల్లలను తీసుకుపోయి మొన్న జైల్లో పెట్టి మా ఘోరంగా బాధించి విపరీతమైనటువంటి అయ్యో మన తెలంగాణ ఇంత కష్టపడి తెచ్చుకున్నాం కదా కేసీఆర్ బాగా చేస్తాడు కదా అని చెప్పి ప్రజలు నమ్మి మోసపోయినాం అటువంటి కాకుండా ఈసారి మన నాయకుడిని ఎంత ఇబ్బంది పెట్టారో మీకు తెలుసు కాబట్టి గ్రామ ప్రజలారా మీ అందరికీ నేను చేతులెత్తి దండం పెడుతున్నా మన ఈటల రాజేందర్ గారిని అత్యధిక మేరకు గెలిపించి మనకి ఎన్నో ఒత్తులు ఉంటాయి ఎన్నో ఉంటాయి ఏదో చూపినా అన్ని చేసండి అన్నిటికి పోండి అన్ని చేసి మన అత్యధిక మేరతో గెలిపించి మన నగరం నుంచి అత్యధిక 100% గెలిపించగలరని ఈ అవకాశం నాకు ఇచ్చిన అందరికి మరణించడం శుభకం శుభక గారిని మాట్లాడాల్సి కూర్చున్నాం జై ఇటలా ఎన్నికల ప్రచారంలో భాగంగా జంబికుంట మండలం నగరం గ్రామానికి బడుగు బలహీన వర్గాల ముద్దుబిడ్డ మాజీ మంత్రివర్యులు మనందరి ఆశాజ్యోతి పెద్దలు అన్న ఈటల రాజేందర్ అన్న గారికి మాజీ ఎమ్మెల్యే గారు హన్మకొండ ధర్మారావు అన్న గారికి
తులా ఉమక్క గారికి బీజేపీ సీనియర్ నాయకులకి ఇంత ఎండలో బతుకమ్మలు పట్టుకొని కోలాటం ఆడుతూ నగరంలో స్వాగతం పలికిన మా అక్క చెల్లెలకి మా అన్నదమ్ములకి దప్పులతో దర్వేసుకుంటూ అన్నగారికి స్వాగతం పలికిన మా దళిత బిడ్డలకి ఆటతో పాటతో మనందర్ని ఆకట్టుకున్న కళాకారులకి పేరు పేరున ఉద్యమ నమస్కారాలు మాజీ ప్రజా ప్రతినిధులు అన్నగారి వెంట ఉండి బెదిరింపులకు అధికార పార్టీ ఆశ పెట్టిన మోసపోకుండా గోసపడకుండా అన్నగారి నిజాయితీ కింద ఇవన్నీ కూడా మాకు లెక్క రావని ఇవన్నీ కూడా మాకు సంబంధం లేవని మాజీ ప్రజా ప్రతినిధులు పెద్దలు అన్నతో వెంటుండి కండువ కప్పుకున్న నాయకులకందరికీ కూడా నా పక్షాన కూడా వారికి థాంక్స్ చెప్తానా ధర్మం న్యాయం నీతి ఇది ఎవరు కొనలేరు ఎవరి సాధ్యం కాదు కూడా నాయకులను కొంటారు కావచ్చు ప్రజా ప్రతినిధులను కొందర్ని కొంటారు కావచ్చు కానీ ధర్మాన్ని న్యాయాన్ని కొనే దమ్ము కలేజ ఈ ప్రభుత్వానికి లేదు అని కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తానా ఎందుకంటే ఇవల టిఆర్ఎస్ ప్రభుత్వము కుడిదిలబడ్డ ఎలకలాగా కొట్టుమిట్టలాడుతంది అందర్ని కొన్నారు అందరూ అమ్ముడు పోయిండ్రు కానీ కొన్నోళ్ళను అమ్ముడు పోయినోళ్ళను కాపాడే డ్యూటీలో ఉన్నాడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ రాష్ట్ర టిఆర్ఎస్ పార్టీ కొనంగా కొన్నాడు దురదృష్టం పాడగాను కేసీఆర్ కు ఈ భారతదేశంలో ఎవరికి రాని బాధ వచ్చింది మా కాకకు మా బాబాయికి మా చిన్నబాబుకు నన్ను బిడ్డ అనేది మా కేసీఆర్ గారు ఎక్కలేని బాధ వచ్చింది భారతదేశంలో ఉన్న ముఖ్యమంత్రులకు లేని బాధ కేసీఆర్ గారికి వచ్చింది ఎందుకంటే సేమ్ పార్టీలో వాళ్ళ బీఫామ్ మీదనే గెలిచిన ఎంపీటీసీలను జడ్పీటీసీలను కొనడం అంటే ఇంతకంటే దురదృష్టము బాధ మా కాకకు వచ్చింది అంటే నేను కూడా బాధపడతానా ఉద్యమకారులతో పెట్టుకుంటే ఇగో గిదే ఉంటది నీకేం బాధ మీ ఫామ్ హౌస్ అడిగిందా ఈటల రాజేందర్ అన్న మిమ్మల్ని ఇబ్బంది పెట్టిందా ఈటల రాజేందర్ అన్న ప్రజల మనిషి కదా నిత్యము ఈ నియోజకవర్గ గొంతులల్లో గొంతై అందరి కడుపులో మెదిలిన ఒక బీసీ బిడ్డను అందరి నాయకులల్లో మెదిలిన ఒక గొప్ప నాయకుని ఇవల ఇబ్బంది పెట్టి మీరు ఇబ్బంది పడి వశపడక మీకు ఇబ్బందిని ఎదుర్కొనే దమ్ము ధైర్యం లేక ఇవల ఢిల్లీలో దాక్కున్నావు కాక ఇది న్యాయమా ధర్మమా రాజేందర్ అన్న చేసిన తప్పేంది ఉద్యమకారులు చేసిన బాధేంది నిన్నెత్తుకున్నాం కదా నిన్ను కాపాడుకున్నాం కదా మేమంతా రెండోసారి అధికారంలోకి రాగానే కళ్ళు ఎక్కన్నో పోతాయా ఇక కేసీఆర్ గారి కుటుంబంలో పాపం ఆయన మంచోడే మొన్నటిదాకా మంచోడే రెండోసారి గెలిచినాక మాలాంటలం కనబడకుంటాయింది ఇవల్ల మంచి వడ్లు తీసుకొచ్చి మనం నాటేసుకుంటే నారు మంచి నారేసుకుంటే జై శ్రీరామే అనుకోండి అన్న ఒక బెరికి వస్తది వస్తదాక వస్తదా రాదా మంచి కంటే ఎక్కువ బెరికే కనబడుతుంది బెరికి కనబడదా బెరికి లాంటి వాళ్ళు తయారైనరు పేరు పెట్ట బాధపడతారు ఇప్పటికే మస్తు బాధపడతారట వాళ్ళంతా కల్వకుంట్లోలు ఆ బెరికి చేయబట్టి మాలాంటి నిజమైన ఉద్యమకారులను బయటికి పంపించి బాధపడతారు కల్వకుంట్లోళ్ళంతా నేను మా కాకకు చెప్తానా ఇవాళ హుజరాబాద్ ప్రజలతోని పెట్టుకున్నావు రాజేందర్ అన్నతోని పెట్టుకున్నావు రాజకీయంగా 2023 లో నీ ప్రభుత్వాన్ని రాజకీయంగా సమాధి చేసి తీర్తం ఇదే బాట గుర్తుపెట్టుకో ఇక మేము దళితులం మేము కేసీఆర్ నిన్నడో మర్చిపోయినాం కల్వకుంట్లో నిన్నడో మర్చిపోయినాం ఎందుకంటే దళితులకి 3 ఎకరాల భూమి ఇస్తానన్నావు ఇచ్చిండు ఆనే దళితులకి 3 ఎకరాల భూమి దప్పులు కొట్టాలంత ఎడిపోయారే మా వాళ్ళు ఇచ్చిరా 3 ఎకరాల భూమి ఇవ్వలే ఇండ్లు లేనోళ్ళకు డబుల్ బెడ్రూమ్లు ఇచ్చిండ్రు అక్క టిఆర్ఎస్ వాళ్ళు ఏ ఇచ్చిండ్రు అన్ని ఏసీ రూమ్లనే అయ్యో కేసీఆర్ ఏం మాట్లాడిండు
కొత్తల్లుడస్తే బర్లేడవంటై గోర్లేడవంటడు కొత్తల్లుడేడవంటారు అత్తమామేడవంటారు అన్నారు. నేనంటన్నా కొత్తగా చిన్నల్లుడు ఇప్పుడే వచ్చిండా, ఏడెళ్ల కాలంలో ఎన్నడూ రాలేదా? కానీ కొత్తల్లుడు నువ్వు కట్టించిన డబుల్ బెడ్రూము బ్రహ్మాండంగా ఏసీ పెట్టినావు కదా, ఫామ్ హౌస్ లెక్క కట్టినావు కదా. ఇక దసరాకో సంక్రాంతికో దీపావళికో వస్తారు, నువ్వు పెట్టిన ఏసీ రూమ్లు అలా అంటారు మా అల్లు అందరు వచ్చి. అంతేనాక డబుల్ బెడ్రూమ్లు ఇచ్చిండా? ఇవ్వలే. 3 ఎకరాల భూమి ఇచ్చిండా అక్క? ఇంటికి 2 ఉద్యోగాలు ఇస్తానన్నారు, ఇచ్చిండ్రా అక్క? వీళ్ళు ఇచ్చిండ్రా? ఇవ్వలే. రైతులకి రుణమాఫీ చేస్తానన్నాడు, చేసిండ్రా? చేయలే కదా అక్క. ఇవాళ కరోనా కష్టకాలంలో ఏనాడు బయటికి వచ్చి ఒక మాస్క్ ఇయ్యని ఈ ప్రభుత్వము? వా విషయాలలో కూడా రాజేందర్ అన్న క్వశ్చన్ చేయడం వల్లనే, అడగడం వల్లనే ఇవాళ అన్నను బయటికి పంపించిండ్రు. మేము దళితులం, మమ్మల్ని మర్చిపోయినావు. దళితుని ముఖ్యమంత్రి చేస్తానన్నావు, 7 ఏళ్ల కాలంలో నువ్వే వెళ్తానవి రాష్ట్రాన్ని. మేము మర్చిపోయినాం దళితులం, కానీ మేము మనిషి పోయిన దళిత జాతిని నువ్వు నిద్రపోయిన లేపినావు కాక. మమ్మల్ని లేపి ఏం చేసినావు? రాజేందర్ అన్న గెలుపుకు భయపడి దళితుల ఓట్లు ఈ నియోజకవర్గంలో ఎక్కువ ఉన్నాయని తెలుసుకొని ఇవాళ దళిత బంధు వస్తుందనంటే నువ్వు దిగచ్చి ఇస్తున్నావంటే రాజేందర్ అన్న దయ వల్ల ఇవాళ దళిత బంధు ఇస్తున్నావు అనేది మర్చిపోవద్దు. మనం అందరం కూడా ఎన్నడన్న మాట్లాడిందా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు, రాజ్యాంగం రాసిన నిర్మాత, ఎన్నడన్న దండేసి దండం పెట్టిన చరిత్ర ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఉందా? ఒక్కసారి మనసు పెట్టి ఆలోచన చేయాలని నేను దళిత బిడ్డని విజ్ఞప్తి చేస్తానా. నేను ఇంతసేపు అన్న పాదయాత్ర నడుచుకుంటూ వస్తా అంటే మా వాళ్ళు జోస్గా దప్పులు కొడతారు. మా అన్నకు దప్పు అర్థమైందో లేదో, ఎవరు కొట్టినా కొట్టి కొట్టనట్టుగానే కొడతారు. కానీ రాజేందర్ అన్న నగరంలో అడుగు పెడితే మా వాళ్ళు జోస్ మీద దప్పు కొడతారు. అరే ఏందో ఇంత ప్రేమతోని కొడతారు దప్పులు? కులంలో పుట్టిన బిడ్డలు కదా, నాకు అర్థమైతుంది కదా. ఏందే సంగతి అంటే మన జన్మంతా కూడా రాజేందర్ అన్నకు రుణపడి ఉన్నామక్క. జోస్గా దప్పులే కాదు, మనకు అవకాశం ఇస్తే ధూమ్ధాం కూడా చేస్తాం. ఇలా 10 లక్షల రూపాయలు వచ్చినాయంటే రాజేందర్ అన్న దయ వల్లనే. ఇవాళ జై భీమ్ అన్నాడంటే కేసీఆర్, రాజేందర్ అన్న దయ వల్లే అని ఇవాళ గొప్పగా నా జాతి చెప్తాంది. అంతేకాదు ఇవాళ నేను ఈ సందర్భంగా నేను కేసీఆర్ గారిని, రాష్ట్ర ప్రభుత్వాన్ని, హరీష్ అన్న నేను విజ్ఞప్తి చేస్తున్నా, డిమాండ్ కూడా చేస్తున్నా జాతి పక్షాన. ఎన్నికల కోడొచ్చేదాకా మీరు మాయ మాటలు చెప్పారు మా జాతికి. ఇగొచ్చే ఆగొచ్చే ఇగొచ్చే 10 లక్షలు అన్నారు, నోటిఫికేషన్ రానే వచ్చింది. ఇలా దళిత బంధు మీద మాకు అనుమానం ఉన్నది. కేసీఆర్ గారికి, టిఆర్ఎస్ ప్రభుత్వానికి నేను డిమాండ్ చేస్తున్నా ఒక జాతి బిడ్డగా, ఇవాళ 10 లక్షల రూపాయలు అందరి అకౌంట్లలో పడాలని ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తున్నా. అంతేకాదు రైతు బంధుకు లేని నిబంధన, రైతు బంధుకు లేని గైడ్ లైన్స్ ఇవాళ మా దళిత బంధుకు ఎందుకు వస్తుంది? ఇవాళ సర్వే పేరు మీద ఎందుకు కాలయాపన చేస్తున్నావు? సర్వే పేరు మీద ఎందుకు ఇవాళ దూరం చేస్తున్నావు? దళితుల మీద ప్రేమ ఉంటే, నీకు చిత్తశుద్ధి ఉంటే ఇలా రైతు బంధు ఎట్లయితే రైతులకి అకౌంట్లలో వేస్తున్నావో దళిత బంధు కూడా మా దళిత అకౌంట్లలో పడాలని నేను ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా. ఏ ప్రభుత్వం వచ్చినా నువ్వు ఇంకో సంవత్సరమో 2 సంవత్సరాలు ఉంటావు. ఇలా బీజేపీ కేంద్ర ప్రభుత్వం తలుచుకుంటే తెల్లారితే ఎన్నికలు వస్తాయి. నీ ప్రభుత్వం కుప్పగుంతా ఎవరొచ్చినా కానీ మా జాతికి రుణపడవలసిందే, 10 లక్షల రూపాయల చొప్పున ఇవ్వవలసిందే. మా జాతికే కాదు, అన్ని కులాల్లో ఉన్న పేదవాళ్ళకు కూడా ఇవ్వాల 10 లక్షల రూపాయలు చొప్పున ఇవ్వాలి. ఎందుకంటున్నంటే చింతమడుకలో ఇచ్చిన 10 లక్షల రూపాయలు అన్ని కులాలకు, అన్ని మతాలకు. చింతమడుకలో 10 లక్షలు ఓ ట్రాక్టర్, ఒక హార్వెస్టర్, ఒక కార్ ఇచ్చినావు. ఇలా హుజూరాబాద్ ఎన్నికల సందర్భంగా దళిత బంధువు తీసుకొచ్చినావు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా కూడా చింతమడుకలాగా అన్ని కులాలకు ఇవ్వాలని కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తూ బెదిరిపోకండి. ఇంతకుముందు అన్న చెప్పిండు భయము బెదిరింపు ఎవలే, ఏడికెళ్ళా చిన్రే, వీళ్ళు ఎక్కడా, వీళ్ళ అడ్రస్ ఎక్కడా? పెద్దపల్లెవలు, చొప్పదండెవలు, మానకొండూరు ఎవలు, ఇలా పర్రకాలు ఎవలు, వీళ్ళంతా ఎవలు? కోన్కిస్కా వీళ్ళంతా? ఇలా నిజంగా అసలు సిసలైన నాయకుడు అంటే ఈటల రాజేందర్ అన్న. ఈ సీట్ ఎవరు అసలు? హుజూరాబాద్ ఎవల జాగిర్ అనుకుంటారు? హుజూరాబాద్ అనేది
ప్రజల్లో బతుకుతున్నారు. ఈటల రాజేందర్ అన్న హక్కు. మీ అడ్రస్ ఎక్కడా? మీ మాయముంత ఎక్కడా? మీకు ఏసే ఓట్లేసిన ప్రజలు మర్చిపోయాచి. ఉజ్రాబాద్ లో కలిసినోళ్ళందరిని కూడా ఆగం చేస్తారు. మేమందరం కూడా ఒక తల్లి కడుపులో పుట్టకున్నా గాని అన్నదమ్ముల్లాగా అక్కజెల్లెల్లాగా ఉద్యమ కాలంలో కలిసినోళ్ళందరిని కుక్కలు చేసిండు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు. విచ్ఛిన్నం చేసిండి వల్ల అన్న పెంపకంలో పెరిగిన ఎంపీటీసీలు జడ్పీటీసీలు అందరిని దూరం చేసిండి వల్ల ఇవాళ ఒక పిల్లల కోడిలాగా ఈ నియోజకవర్గాన్ని 6 సార్లు గెలిపిస్తే కాపాడుకొస్తున్న ఈ నాయకుని విచ్ఛిన్నం చేసిన ఈ నాయకుని ఆ నాయకుడికి ఏజెంట్లుగా వస్తున్న ఈ ఎమ్మెల్యేలు మంత్రులందరినీ కూడా రాజకీయంగా సమాధి చేయండక. 30 తారీఖు నాడు జరగబోయే ఎన్నికలలో కల్వకుంట్లలకు ఒక ఓటు పడద్దు. కల్వకుంట్లలకు ఒక ఓటు పడద్దు. ఉజ్రాబాద్ లో జరగబోయే ఎన్నికలు గెల్లీ సీరు కాదు. ఉజ్రాబాద్ లో జరగబోయే ఎన్నికలు ధర్మానికి న్యాయానికి ఈటల రాజేందర్ అన్నకు కల్వకుంట్లలకు మాత్రమే జరుగుతున్నాయి. కారును చిత్తు చిత్తుగా ఓడించండి. కమలం గుర్తును గెలిపించండి. రేపు మన 4 కోట్ల తెలంగాణ ప్రజల గొంతుకయ్యి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని గజగజ అడిగిస్తాడు. ఇక చిన్న మనిషి అన్నాడు కదా, రేపు పెద్ద గొంత అవుతాడు అసెంబ్లీలో. కాబట్టి అక్కలారా ఇస్తే తీసుకోండి. మా అన్నలకు అన్ని రకాలుగా అరుచుకుంటారు. రాత్రి అయిందంటే ఒక ఫుల్ బాటిల్ ఇస్తే 2 అడగండి 4 అడగండి. మన సొమ్మే ఎన్నికలలో వచ్చింది. పన్నుల రూపకంగా కట్టిన పైసలే మొత్తాన్నాయి. తీసుకోండి, తాగండి, తినండి. ఓటు మాత్రం ధర్మానికి న్యాయానికి వేయండి. అది రాజేందర్ అన్నకే వేయండి. ఇక మా అక్కలకు ఒక మాట చెప్పిన అన్నకిస్తా అక్క. ఈ రోజు నుంచే దాదాపుగా చీరలు వచ్చినాయి, బతుకమ్మ చీరలు వచ్చినాయి. మనిషికి 2 చీరలు ఇస్తారట. మొన్నటి దాకానే 1 ఇచ్చిండ్రు. ఇప్పుడు 2 చీరలు 1000 రూపాయలు. టీఆర్ఎస్ కార్యకర్త నాయకుల జేబులలో పైసలున్నాయి. 1000 రూపాయలు కాదు, మనిషికి 10,000 ఇమను. మన కవితక్క 1000 రూపాయల చీర కట్టుకుంటుందా? బతుకమ్మల చీర కట్టుకొని బతుకమ్మ ఆడుతుందా? నేను వస్తూ వస్తూ బతుకమ్మ చీర ఏం చేస్తావా అంటే, ఇగో మక్క కంకికి పొలానికి బెరికి కడతా అన్నది. ఎందుకక్క కొత్త చీర కదా అంటే, అగ వాళ్ళ కవితమ్మ కట్టుకుంటుందా? ఆమె కట్టుకొని బతుకమ్మ ఆడతాం, మేము కట్టుకొని బతుకమ్మ ఆడతాం అని అంటుంది. అంటే అక్కకు తెలిసిన విషయము, అవ్వకు తెలిసిన విషయము కవితక్కకు తెలవాలి. ఈసారి కవితక్క హుజరాబాద్ నియోజకవర్గంలో బతుకమ్మ చీరనే కట్టుకొని బతుకమ్మ ఆడాలి. లేదంటే నువ్వు 20,000 చీర కట్టుకుంటే మేము కూడా 20,000 చీర కట్టుకోవాలి. అంతేనా కాదక్క? ఆనాడు మనిషే మనం, ఆవిడు మనుషులమే, అవునా కాదా? అనే తండ్రి పాత్ర పోషిస్తుండ్రు మా కాక. మేమంతా బిడ్డల మసోటలం. కవితక్కకి ఏ చీర తెస్తే మాకు కూడా ఆ చీరలేయి, అవునా కాదా? ఓకే అక్క. రాజేందర్ అన్న కమలం పువ్వు గుర్తుకే, కమలం పువ్వు గుర్తుకే. కరీంనగర్ జిల్లా అంటే ఉద్యమకారులకి విప్లవకారులకి కంచుకోట లాంటిది, ఊపిరి పోసిన గడ్డ. ఎవరికి భయపడద్దు. 30 తారీఖు అయిపోయిందంటే వీళ్ళంతా కూడా అడ్రస్ లేకుండా పోయేటోళ్ళు. వీళ్ళు అడ్రస్ లేని వాళ్ళు, అచ్చటోళ్ళంతా. పక్క అడ్రస్ ఉన్న వ్యక్తి పక్క ప్రజల మనిషి రాజేందర్ అన్న. వీళ్ళకి భయపడకర్రక్క. సమ్మక్క సారక్క వారసులం. మన అన్నలు మన కొడుకులు ఎవరన్నా అటు ఇటు అయితే మీరు సమ్మక్క సారక్క వారసత్వాన్ని పుచ్చుకున్నోళ్ళు, చాకలి ఐలమ్మ వారసత్వాన్ని పుచ్చుకున్నోళ్ళు, రాణి రుద్రమాదేవి వారసత్వాన్ని పుచ్చుకున్నోళ్ళు. ఒక్కసారి గట్టిగా బిగించి అడ్డమచ్చినోని చెప్పు అందుకొని షీపర్ అందుకొని తరిమి కొట్టారు. కేసీఆర్ అన్న ముచ్చటే ఉద్యమకాలంలో మేమల్లే. కాంగ్రెస్ వాళ్ళు రాజీనామా చేయకుంటే చెప్పు షీపుర్లతో కొట్టారు, వాళ్ళే రాజీనామాలు చేస్తారన్నారు. రేపు రాజేందర్ అనే విషయంలో ఎవరైనా అడ్డమచ్చిన గవ్వేజు వించండి. అన్నకు మాత్రం పువ్వుకు ఓటేసి గెలిపిస్తారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి మరొకసారి పేరు పేరున ఉద్యమ నమస్క తెలియస్తూ సెలవు తీసుకుంటున్నా. థ్యాంక్ యూ. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మన ప్రియతమ నాయకులు మాజీ మంత్రివర్యులు ఈటల రాజేందర్ అన్న గారిని మాట్లాడాల్సిగా కోరుచున్నాం. భారత్ మాతాకి, భారత్ మాతాకి, కమలం పువ్వు గుర్తుకే, కమలం పువ్వు గుర్తుకే. ఈటల రాజేందర్ గారి నాయకత్వం, ఈటల రాజేందర్ గారి నాయకత్వం. ఈరోజు నా చిరకాల ఉద్యమ సహచరుడు సంపతరావు గారు బీజేపీ పార్టీలో చేరడం సందర్భంగా వారికి స్వాగతం పలుకుతున్నా. వారితో పాటుగా ఆకుల సంపద్ గారు, ఆకుల రమేష్ గారు, మహేందర్ రావు గారు, అనేక మంది పెద్దలు భారతీయ జనతా పార్టీలో జాయిన్ అవుతున్న సందర్భంగా వారికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. అప్పుడు ఆకుల రమేష్ గారికి
కొంత అన్యాయం జరిగినవాడు వాస్తవం అయినా పెద్ద మనం చేసుకొని వచ్చినందుకు రాజకీయ భవిష్యత్తు తప్పకుండా ఉందని హామీ ఇస్తూ మరొక చిరకాల సహచరుడు ఉద్యమ సహచరుడు రఘు లింగారావు గారు శ్రీకాంత్ గారు సంపత్ రాజేందర్ సతీష్ శివ గారు మాజీ ఎంపీటీసీ సంపత్ గారు మాజీ ఉపసర్పంచ్ సర్పత్రావు గారు రవి మండల పార్టీ అధ్యక్షుడు సంపత్రావు గారు పెద్దలు ధర్మారావు గారు మాజీ శాసనసభ్యులు పెద్దలు బడిగ శోభ గారు మా అశ్వదామరెడ్డి గారు కూడా వచ్చినటువంటి ఆర్టీసీ ఉద్యమానటువంటి ఉద్యమ సహచరుడు అశ్వదామరెడ్డి గారు మొన్ననే గొప్ప స్ఫూర్తిని ఇచ్చినటువంటి నాయకుడు భాస్కర్ రెడ్డి గారు హారతి పట్టిన నగరం ఆడబిడ్డలారా ఎర్రటి ఎండలో కూడా ఇవాళ అండగలిస్తున్న మా అన్నలందరికీ పేరు పేరున నమస్కరిస్తున్నా. నేనట మధ్యలోనే వచ్చి మధ్యలోనే పోయినట నేను మధ్యలోనే వచ్చి మధ్యలోనే పోయినానే నాకు ఈ గ్రామానికి ఎన్ని సంవత్సరాల సంబంధం ఉంది సంపత్రావు? నాకు ఈ గ్రామానికి ఎన్ని సంవత్సరాల సంబంధం ఉంది? 19 సంవత్సరాల సంబంధం ఉంది. నేను 2002లో గజ్వెల్లో టీఆర్ఎస్ ఉద్యమాలు చేరిన సంపత్రావు గారికి ఎనుక నా ఫాములు నా కూలఫారాలకి అప్పుడే వచ్చేది గ్రీపుగడలకి హైదరాబాద్లో మీటింగ్ పెట్టేది. నాకు తెలిసి ఆనాడే నా దగ్గర ఒక 4 అమెరికన్ జీపులు ఉండే మా సంపత్రావు గారికి ఆయన ఉన్నాడు కాబట్టి చెప్తాను. ఇప్పుడు గాకాలంలో నాకు రఘు గారికి కూడా తెలుసు మా రఘు నుండి ఇక్కడ గాకాలంలో హైదరాబాద్ చుట్టుపక్కల నా గార్డెన్లలో నా ఫోన్ పోల్ట్రీ ఫామ్లలో ఒక 4 అమెరికన్ జీపులు తిరిగేది. ఆనాడే వైర్లెస్ తోటి గొప్పగా ఉంటుంది. నేను పార్టీలో జాయిన్ అయినాడు గజ్వెల్లో పార్టీలు జాయిన్ అయినాడు పెద్ద పారిశ్రామికవేత్త ఈటల రాజేంద్ర గారు జాయిన్ అవుతున్నాడు అని చెప్పి రాసిన ఈ పత్రికలలో గట్ల రాసిన గాచరిత్రకల నన్ను మధ్యలోనే వచ్చి మధ్యలోనే పోయినంటే హరీష్ రావు గారు మాట్లాడే మాటలు ఎంత అబద్ధాల కోరు మాటలు అర్థం చేసుకోమని చెప్పి వినమ్రంగా విజ్ఞప్తి చేస్తున్నాను. ఏమంటలేనా మా మిత్రుడు కాబట్టి 21 సంవత్సరాల చరిత్ర ఈ పార్టీది. అందులో నా చరిత్ర 18.5 సంవత్సరాలు. మరి నేను మధ్యలో ఎట్లొచ్చి ఎట్ల పోయినా మిత్రమా, వివరించి చెప్పగలవా అని చెప్పి మా మిత్రుడిని అడుగుతున్నా. రెండవది ఇక్కడ అడ్డా పెట్టి రోజుకు అబద్ధం వేసి వేస్తాడు. మొన్న దమ్మక్కపేట ఆడబిడ్డల దగ్గరికి పోయి నీకు తెలుసా అమ్మా, ఈతల రాజేందర్ అన్ని పదవులు ఇచ్చిన ఒక్క ముఖ్యమంత్రి పదవి తప్ప, అయినా ఆ ముఖ్యమంత్రి సీటు కోసం ఎసరు పెట్టిండు ఈతల రాజేందర్ అని చెప్పి అసలు ఎసరు పెట్టినాడు అల్లుడు, పోటీ పడ్డాడు కొడుకు, ఇంకా పోటీ పడితే బిడ్డ పడితే తప్ప వాళ్ళ ఇంకొక సటకులు కొడుకు పడ్డ తప్ప మేము పడ్డామా సంపత్రావు? పడ్డామే రవి? మేము ఎప్పుడు పల్లె. మేము అయ్యా ముఖ్యమంత్రి గారు మమ్మల్ని మంత్రిగా చూడకుండా మాయే కనీసం మనుషులుగా గుర్తించమని చెప్పి కోరింది మేము తప్ప మేమేనాడు కూడా 2002లో వచ్చినప్పుడు ఎట్లా ఉన్నామో ఇవాళ కూడా కట్టే ఉన్నాం తప్ప ఆనాటికి ఈనాటికి మా వేషభూషణలో మార్పు లేదు, మా భాషలో మార్పు లేదు, మా మీకు మాకున్న సంబంధాలు కూడా మార్పు లేదు. కానీ ఏమంటాడు, ముఖ్యమంత్రి సీటుకే ఎసరు పెట్టాడని చెప్పి మాట్లాడతాడు. నిన్న ఒక అబద్ధం ఇగో ఇవాళ రాసి అంటే ఎంత నీచులు అంటే వీళ్ళు పచ్చకామెర్లోనికి లోకమంత పచ్చగన్నట్టుగా అబద్ధాల మీద బతికేవాళ్ళు వీళ్ళని చెప్పడానికి ఇవాళ పత్రికలో ఒక వార్త వచ్చింది. ఆ వార్త ఏంటంటే
ఎన్నికల కమిషన్ హైదరాబాద్ ఉంటాడు ఆయన శశాంక్ గోయల్ ఆయన ఏమనిచింది తెలుసా ఈటల రాజేంద్ర గారు దళిత బంధు వద్దని ఉత్తరం ఇవ్వలేదు ఇది ఫేక్ లెటర్ అని చెప్పి ఇలా ప్రకటించారు మూడు రోజుల నుంచి సతాయిస్తాను దళిత కాలనీలలో పోయి దళిత ఇళ్లలో పోయి ఇగో చూడమ్మా ఈటల రాజేంద్ర మీ దళిత బంధు ఆపే ప్రయత్నం చేస్తుండు అరే మూర్ఖుల్లారా నేనే కదా డిమాండ్ చేస్తున్నది ना हुजराबाद निजर्ग दलित बंधु पदेस लक्षल रूपये चप्पन एन कपि डिमेंड बिड ई बिड आ पद लक्षल बैंक पेतन उपन बिड ई बिड आ पद लक्षल कलेक्टर् अजमायशी उपन बिड ई बिड अंत का नीक दलित प्रेमे उ दलित जीवता निंपे संकल्प आये स्टेटमेंट इस्ते माला आये फोटो बैठी इको ये लेटर फेक माला पड़ता वाल वाल मन फेक अंतर इपड़ेतर अंत गिंत नीचम अंतकने मुझे मलोक लेटर वेम लेटर अट ने కేసీఆర్ శరణ గోరి అయ్యా నీ కాలమొక్త నన్ను మన్నించమని చెప్పిన లెటర్ రావు కొడి చుట్టించిండు ఈటలేంద్ర అంటాడు పౌరుషం ఉన్న బిడ్డనా పౌరుషం లేని బిడ్డనా ధైర్యం ఉన్న బిడ్డనా ధైర్యం లేని బిడ్డనా అరే నేనే కదా తెలంగాణ ఉద్యమంలో రోడ్ల మీద పోలీసులతో పెనుగులాడింది నేనే కదా మిలియన్ మార్చ్లో పాల్గొన్నది नीने कदा सागर हाँ नायकत्व वह मेमे कदा मानकोट रक्ता मा धर्म साक्ष्य कदा उन्नारा जैलों जैल मग्गी करी नगर महबूब नगर मग्गन बिड यह बिड गुर्त ने रेशन गल पुरकपुटी गंत जाति मेचन उद्यम चेसी तेलंगण जाति నన్ను చూసి గర్వపడితే నేను అడ కాలమొక్త బాంచను నన్ను క్షమించమని చెప్పినట్టు ఒక లెటర్ గుర్తించాను అది తప్ప దాని మీద కాంప్లైంట్ చేశాను అది తప్పని రోజుకు అబద్ధం 18 సంవత్సరాలు ముఖ్యమంత్రి గారు 18 సంవత్సరాలు నీ అడుగులో అడుగు వేసి నీకు తమ్మనిగా నీకు రైట్ హ్యాండ్గా లెఫ్ట్ హ్యాండ్గా జంబికుంట దుప్పల మీద ఏమని చెప్పినావు మాకు రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ చివరికి నాకు జీతం కూడా మా తమ్ముడు రాజేంద్ర ఇచ్చినని చెప్పినావు కదా గా తమ్ముడు ఆనాడు గొప్పోడెట్లైండు ఈ నాడు నీకు దయ్యమెట్లైండు చెప్పగలవా కేసీఆర్ ఇవలా కేసీఆర్ గారికి ఏం భయం పుట్టుకున్నది వీడు కూడా ఎదిగిండు వీడు కూడా గౌరవంగా సమాజంలో పేరు సంపాదించుకున్నాడు వీడు ధైర్యంగా మాట్లాడుతున్నాడు వీని కథ పట్టేయాలని ఒక నీచమైన కుట్రలో నా మీద భూకొంబ కొనాలి పెట్టి ఈ పని చేసింది మా భార్య ఒకటే మాట అన్నది నువ్వు చెప్పింది నిజమే అయితే నీ నమస్తే తెలంగాణలో రాసిన వార్త నిజమే అయితే నీ టీ న్యూస్ లో వస్తున్న వార్త నిజమే అయితే నేను ముక్కు నేలకొడస్తా కేసీఆర్ గారు లేకపోతే నువ్వు ముక్కు నేలకొడస్తావు అని చెప్పి అడిగింది నా భార్య దాని సమాధానం లేదు ఇప్పటిదాకా అంటే ఆమన్నది 18 కష్టపడితే కదా నీకు డిజిల్ పోసింది నీ ఉద్యమకాలకు పేర్లు ఇచ్చింది నీ ఉద్యమాన్ని నడిపింది మా సంబంధాలు తెలుసు ఆనాడు ఉద్యమాన్ని నడపడానికి మేము ఇట్లా ఎన్ని ఖర్చు పెట్టాము ఒక కమలాపూర్ సభకు ఆనాడు మేము పెట్టే డబ్బు ఇవాళ ఆ భూమి కొంటే ఇలా ఒక 500 కోట్ల రూపాయల జాగేది హైదరాబాద్ గన్ని పైసలు పెట్టాము మా సంబంధాలు తెలుసు అదంతా మేము మా సంపదరావు ఇంకొక మాట కూడా తెలుసు పెద్ద పైసలు ఉన్నట డబ్బు సంచులు పట్టుకొని వస్తున్నాడు అని చెప్పింది అంటే నా సంపదరావు ఇవాళ మమ్మల్ని పట్టుకొని నీకు 200 కోట్లు వచ్చినా ఓడి అంటాడు అరే 100,000 రూపాయలు కొన్న భూమి ఇవాళ హైదరాబాద్లో వీళ్ళు చూసిన భూమి ఇవాళ 12 కోట్లు అయింది 100,000 రూపాయలు కొంటే భూమి 12 కోట్లు అయింది మరి 100 ఎకరాలకు ఎంత అవుతుంది లెక్క 14 కోట్లు ఓడి అంటాడు 7,000 ఎకరాలు సంపాదించాడు అరే నా కొడుక
పుక్కడకొస్తాయా? ఆస్తులు పుక్కడకొస్తాయా? డబ్బులు పుక్కడకొస్తాయా? చెమట వడిపి ఒళ్ళు వంచి చెమట వడిపితే పైసలు వస్తాయి. ఇవాల్టికి నేను పోతాను నా ఫామ్ కాడికి అప్పుడప్పుడు. ఇవాల్టికి ప్రతిరోజు నా భార్య పోతుంది సర్ది కట్టుకుని ఫామ్ కాడికి. ఇవాల్టికి నా కొడలు పోతుంది. ఇవాల్టికి నా కొడుకు పోతాడు. ఆ విషయం కూడా సంపద పక్కకు చూస్తాడు రోజు అక్కడ చామరిపేటలో. ఇవాళ ఇవంతా చరిత్ర. కానీ ధర్మంతో గోక్కున్నాడు కేసీఆర్, న్యాయంతో గోక్కున్నాడు కేసీఆర్, అయిన దాన్ని ఆకిట్లో పెట్టాడు కేసీఆర్, కాని దాన్ని కంచాల పెట్టాడు కేసీఆర్. దీనికి మూల్యం చెల్లిస్తారు హుజూరాబాద్ గడ్డ మీద, హుజూరాబాద్ గడ్డ మీద. ఇవాళ మా రఘు, మా రఘు అన్న తాళం పెట్టి వచ్చిన షాప్కంటాడు. అంటే ఇప్పటికోసమైనా ఇప్పటికోసమే ఇక ఎన్నికల దాకా తాళం పెట్టాడు అన్న వాళ్ళు నన్ను బెదిరితాడు ఒకచ్చాడు షాప్ పని చేస్తాడని. అరే ఈ గడ్డ మీద భారత అవనిలో భారత గడ్డ మీద పుట్టిన ప్రతి బిడ్డ ఇవాళ రాజ్యాంగబద్ధంగా ఏ పార్టీ అయినా ఎంచుకోవచ్చు, ఏ రాజకీయాలను కలిగి ఉండవచ్చు, ఎక్సెప్ట్ ప్రజలకు విఘాతం కలిగించే పనులు తప్ప ఏ రాజకీయ పార్టీలు ఉండొచ్చు. ఇలా భారతీయ జనతా పార్టీ ఈ దేశాన్ని పాలిస్తున్న పార్టీ, 17 రాష్ట్రాల్లో అధికారం చెలాయిస్తున్న పార్టీ, సుస్థిరమైన పాలన అందిస్తున్న పార్టీ మోడీ గారి నాయకత్వంలో. ఇలా అలాంటి బీజేపీలో ఇవాళ మా తమ్ముడు ఆకుల రమేష్ జైన రారాదంటే అమ్మ నాది అది ఉందే సీడ్ అంటాడు. అంటే సీడు నడుపుకున్నా టీఆర్ఎస్ పార్టీ జైన్ కావాలి, ట్రాక్టర్ ఉన్నా టీఆర్ఎస్ పార్టీ జైన్ కావాలి, మా సీఏ ఉన్నా టీఆర్ఎస్ పార్టీ జైన్ కావాలి, ఏఎన్ఎమ్ఉన్నా ఆశా వర్కర్ ఉన్నా అంగన్వాడీ టీచర్ ఉన్నా వాళ్ళ భర్తని టీఆర్ఎస్ జైన్ కావాలి. దళిత బంధిస్తా అంటే దళితుల ఇండ్ల మీద టీఆర్ఎస్ జెండా పెట్టాలి, పెన్షన్ రావాలన్నా కళ్యాణలక్ష్మి రావాలన్నా మీకు టీఆర్ఎస్ పార్టీ కొడితేనే వస్తాయి. కేసీఆర్ గారు నీ తాత జాగీరా, దళిత బంధు నీ తాత జాగీరా, రైతు బంధు నీ తాత జాగీరా, పెన్షన్ నీ తాత జాగీరా, ఇది మా జాగీర్, మా ప్రజలు పట్టే పనులతో వచ్చిన జాగీర. నా ఆడబిడ్డలారా, మీరు బంగారం కొంటారు, మీరు చీర కొంటారు, మీరు అక్కి పెట్టే సబ్బు బిల్ల కొంటారు. మా అన్నలు ఒక టీవీ కొనుక్కొస్తారు షాపు పోయి, ఒక సైకిల్ మోటార్ కొనుక్కొస్తారు షాపు పోయి, డబ్బులు కడతారు. ఒక్క తాగే సీసాల మీద తెలంగాణ ప్రజలు కట్టే డబ్బెంతో మీకు తెలుసా? 30,000 కోట్ల రూపాయలు సంవత్సరానికి. పెన్షన్ల మీద ఇచ్చే డబ్బెంతో తెలుసా? 9,000 కోట్ల రూపాయలు. మన డబ్బుతో ఆయన సోకు చేస్తుందా, ఆయన డబ్బుతో మనం బతుకుతున్నా? ఒకసారి ఆలోచన చేయమని చెప్పి కోరుతున్నా, ఒకసారి ఆలోచన చేయండి. లెక్కలు చెప్పమంటే ఒక 2 రోజులు లెక్కలు చెప్పిపోతా. ఇవాళ పెన్షన్, దళిత బంధు, ఇవాళ నా ఆడబిడ్డలకు పావుల వడ్డీ రుణాలు ఇచ్చినాయి. ఎవరి వల్ల వచ్చినాయి? ఇక్కడికి ఒక ఎమ్మెల్యే వస్తాడని తెలుసా మీకు? ఎక్కడ ఎమ్మెల్యే? ఎమ్మెల్యే ఆయన అడుగుండ్రి, దళిత బంధు నువ్వు దళితుడివే కదా, నీ నియోజకవర్గంలో ఉన్న దళితకు ఇస్తున్నావా? నువ్వు అడుగు, మీరు అడగండి, నీ నియోజకవర్గంలో పెన్షన్లు ఇస్తున్నావా? నీ నియోజకవర్గంలో నా ఆడబిడ్డలకి పావుల వడ్డీ రుణాలు ఇస్తున్నావా? నీ నియోజకవర్గంలో రాత్రి రాత్రి సిమెంట్ రోడ్డు వేస్తున్నావా? నీ నియోజకవర్గంలో రేషన్ కార్డు ఇస్తున్నావా? లేదు, ఒక్క హుజూరాబాద్లో ఇస్తున్నాడు. ఎందుకు ఎందుకు ఇస్తాను హుజూరాబాద్లో? ఈటల రాజేంద్ర అటువంటి ముఖం అసెంబ్లీలో కనపడతట నన్ను ఊడగొట్టడం కోసం ఇక గిన్ని ఆశలు పెడుతున్నాడు, గిన్ని ఆశలు పెడుతున్నాడు. మామూలు నేను తక్కువలా ఏం మాట్లాడుతున్నాడు సోషల్ మీడియాలో, ఇవో ఇట్లా టీవీలలో. ఆయన ఇంటికెళ్ళిస్తాడని ఊరంటాను, ఆయన వడ్డీకి తాడా మా రాజేందర్ బిడ్డ రాజీనామా చేస్తాను ఒక అంటాను. ఇవాళ గది హుజూరాబాద్ జరుగుతున్నది. నేను అడుగుతున్నాను, నేనంటే ఏం అభివృద్ధి చేయాలంట, వాటికి భూ పెట్టి బతికినాని 6 సార్లు 20 ఏళ్లలో 6 సార్లు గెలిపించాను. ఎంత హ్యూమిలిటీ ఉంటే, ఎంత ప్రజల ప్రేమను పొందగలిగితే
ఓట్లు ఎత్తారే బతికేస్తారా? గెలవ మన రాదు మరి వాళ్ళు మనరు వాళ్ళ బిడ్డకి ఇచ్చిండు ఒకసారి ఎంపీ అయింది, రెండోసారి ఎందుకు ఓడిపోయింది? మరి ఎందుకు ఓడిపోయింది? నీ బొమ్మ పెట్టుకున్నది నిజమే అయితే, నీ ఫామ్ మీద గెలిస్తే నిజమే అయితే, మరి కవిత కూడా గెలవాలి కదా, గెలిచిందా? ఎందుకు గెలవలే? ఇవాళ అందుకే నేను ఒకటే మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఎండలాగా మీరు నిలబడి నిలబడి యాచకత్తుంది కాబట్టి, నా ఆడబిడ్డలారా, నా అన్నలారా, ఇవాళ మీరు గిన్నొచ్చినాయి చివరికి నీ గుళ్ళకు పైసలిస్తాం, తెల్ల బట్టల పసుపు పెట్టి ప్రమాణం చేయమంటాను. ఓటుకు 20,000 రూపాయలు ఇస్తారట, నువ్వు నమ్ముకున్న దేవుని ప్రమాణం చేయమంటట, గది మాత్రం చేయకండి, గది మాత్రం చేయకండి. కేసీఆర్ ఇచ్చే పైసలు కేసీఆర్ కాదు, కేసీఆర్ ఇచ్చే పైసలు మన పైసలు. అవి కాళేశ్వరం ప్రాజెక్టులో సంపాదించిన అక్రమ డబ్బు సంచులు ఇప్పటికే 200 కోట్ల రూపాయలు పంచిండ్రు, ఇంకొక 400 కోట్లని 500 కోట్ల రూపాయలు పంచుతారట. తీసుకోండి నగరం నగరం ఆడబిడ్డలారా, ఎందుకంటే పేదరికంలో వాళ్ళు ఉన్న వాళ్ళు ఉంటారు, కలిగిన వాళ్ళు ఉంటారు, తీసుకుంటే తీసుకోండి, కానీ ఓటు మాత్రం ధర్మం అయిపోయండి, ఓటు మాత్రం మీ బిడ్డ అయినటువంటి నాకు వేసే ప్రయత్నం చేయండి. నేను ఒక్క రాజీనామా ఒకరు ఎవరో బాగా రాసిండు, ఈటల రాజేంద్ర అంటే ఒక రాజీనామా చేస్తే గిన్నె వచ్చినాయి, గెలితే ఎన్ని రావాలన్నాడు, గెలితే తెలంగాణ చరిత్రనే మారిపోతుంది పక్క, అలా అనుమానలేదు మారదా అనుకుంటాను. అరే ఇందిరాగాంధీ ఓడిపోయింది, ఎన్టీ రామారావు ఓడిపోయిండు, పదవి ఎవరి శాశ్వతం కాదు, ప్రజలు నమ్మినంత వరకే పట్టం కడతారు. ఒకసారి ప్రజలు కనుక ముక్కిరిస్తే పాతాళంలో కలిసిపోతారు. ఇవాళ మా ఆడపిల్లలు అంటున్నది ఎందుకంటున్నారు? చదువుకున్నా ఉద్యోగమేలే కేసీఆర్, నిరుద్యోగ వృద్ధి ఇస్తారని కేసీఆర్ ఇచ్చిండా? ఒక్కరు కూడా ఇయ్యలే, ఒక్కరు కూడా ఇయ్యలే. అబద్ధాలు చెప్పి ఎక్కువ రోజులు బతకలేడు. ఒకనాడు ఉద్యమకారుడుగా తెలంగాణ ప్రజల హృదయాలను దోసుకున్నాడు, ఇవాళ తెలంగాణ ప్రజల హృదయాల నుంచి వెళ్ళి బయటికి పోయిండు. ఆయన ఫోటో ఇవాళ ఫ్లెక్స్ల మీద ఉంటుంది తప్ప, ఆయన ఫోటో పోస్టర్ల మీద ఉంటుంది తప్ప, ఆయన ఫోటో తెలంగాణ ప్రజల హృదయాల్లో లేదు. అందుకే ఇవాళ ఫ్లెక్స్లు కడతాడు, పోస్టర్లు కొడుతాడు, కరపత్రాలు కొడుతాడు, గోరు చిక్కలు ఎత్తాడు, ఇంటిని తిప్పుతాడు, పరకాలలోనూ ఈ వర్ధాలు పెట్టాడు. నేనన్నా నేను ఏమైనా చూసినావా, మోకాల మీద నడిచినా ఓట్లేరని చెప్పలేదు, మోకాల మీద నడిచిన మో చేతుల మీద నడిచినా ఓట్లేరని చెప్పలేదు. ఎందుకు? ఒక ఉద్యమ సహచరుడి మీద, ఉద్యమ సహచరుడి మీద కంట్లో పెట్టుకొని పంటకి తీసిన మానవత్వం లేదు నీకు. ఒక్కసారి సత్తి తింటే రేవు తలుచుకునే జాతి తెలంగాణ జాతి, కానీ నీకు ఇక్కడ జాతి, నీకు ఇక్కడ నీతి, నీ నీతి వేదు, నీ జాతి పద్ధతి వేరండి. అందుకే నేను ఒకటే ఇలా విజ్ఞప్తి చేస్తున్నా, నా గుర్తు కొంతమంది అంటుండ్రు అన్న నీ గుర్తు 20 ఏళ్ళు ఒకటే గుర్తుండే ఇప్పుడు మారిందని, నా గుర్తు పువ్వు గుర్తు, నా గుర్తు పువ్వు గుర్తు, నా జెండా కాషాయ జెండా. మా నాయకుడు నరేంద్ర మోడీ గారు వారి నాయకత్వంలో 2023లో తప్పకుండా తెలంగాణ ప్రజల ఆశీర్వాదం దొరుకుతుందని ఆశిస్తున్నాం. ఈ గడ్డ మీద ఎగిరే జెండా, హైదరాబాద్ గోల్కొండ కోట మీద ఎగిరే జెండా కాషాయ జెండా మాత్రమే, కాషాయ జెండా మాత్రమే. కాబట్టి రాజేంద్రని గెలిపి నేను మా ఆకుల రమేష్ గారికి, మా తమ్ముడు రఘుకు మాటిస్తున్నా, మీ మీద ఈగ వాళ్ళతే చిచ్చర పిడుగులా ఉంటాడు మీ అన్న అని చెప్పి గుర్తు చేస్తూ, వీళ్ళ డ్రామాలు వీళ్ళ బెదిరింపులు ఎక్కడ దాకా? తొండ పరుగు ఎనుగుల దాకా, వీళ్ళ పరుగు ఎక్కడ దాకా? 30 అక్టోబర్ వరకే ఉంటుంది సుమా. ఇక్కడ ఎంపీ భారతీయ జనతా పార్టీ, రేపు ఇక్కడ ఎమ్మెల్యే భారతీయ జనతా పార్టీ ఉంటాడు సుమా. ఇక్కడ నీ పప్పులు ఉడుకోవు, నీ బెదిరింపులకు భయపడే వాళ్ళు ఇక్కడ ఎవరు లేరు. ఇట్లాంటి పిచ్చి పని చేసి ప్రజల ఆగ్రహానికి గురికావద్దని చెప్పి హెచ్చరిస్తూ సెలవు తీసుకున్నా. జై తెలంగాణ, జై బీజేపీ.